ఏం సీన్ నువ్వు చేసిన పని? ఇలాంటి తప్పుడు పనులు చేయాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంటే అలా చేస్తే ఓట్లు పడతాయని. ఓట్లు పడాలంటే చేయాల్సింది ఇలాంటి పనులు కాదు సీను, ప్రజలకు ఉపయోగపడే పనులు. అసలు నీకు ప్రెసిడెంట్ పదవికి ఉండే విలువ గౌరవం ఏమన్నా తెలుసా? 5 సంవత్సరాలు ఊరి ప్రజల బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత కలిగిన పదవి ప్రెసిడెంట్ అంటే. అలాంటి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తావా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుంది అనుకోవాలి, కానీ ఊరెందుకు పనికి రాకుండా పోతుందని కాదు. నీకు జనం ఓట్లేయాలంటే వాళ్ళు కలగాల్సింది నీ మీద నమ్మకం. అది కలగాలంటే నువ్వు వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి, వాళ్ళ కోసం కొన్నైనా మంచి పనులు చేయాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగిన నీకు బాధ్యత గల మనిషిగా మారటానికి దొరికిన అవకాశం ఇది. ఊళ్ళో 10 మంది చేత మాట్లాడిపించుకునే నువ్వు 10 మంది చేత గౌరవించబడ్డానికి వచ్చిన అవకాశం ఇది. దీన్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలక్షన్లోనూ గెలవలేవు, సాధించాలనుకున్న దేన్ని సాధించలేవు. ఇంత జరిగినా నువ్వు నీ బాధ్యత గురించి తెలుసుకోకపోతే నువ్వు గెలవడం కాదు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు దక్కదు. సీత, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేనేదైనా చేస్తాను. నేను కోరుకునేది కూడా నువ్వు గెలవాలనే సీను. ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంతాలుడు ఏటో మాట్లాడి చెల్లిపోతుంటారు, మేం పట్టించుకోక. నువ్వుండ్రా బావా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ ఎంతాం. ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు, ఇక నుంచి అయినా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం. ఊరు సమస్యలే కదా, ఆటికేం తక్కువ. బోల్డ్ అని ఉన్నాయి, రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఏ కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బావా. ఏముంది, రోడ్లు అయితేనే కరెక్ట్. సీత కూడా రాగానే రోడ్ల గురించి మాట్లాడాలి. 2-3 రోజులు ఏం చేద్దాం? ఏంట్రా వేయించేది, రోడ్లు వేయించాలంటే ముందు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సిందిగా బావా. ఆడు చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం. బావా తడపగానే లాగేసి లుంగి గుడ్ల ఫేస్ నమస్కారం. అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బులు గారు చెప్పాడుగా, లింగరాజపాలెం ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డ్ మెంబర్లు. అంటే ఎలక్షన్స్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్లే. ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. అవును, ముందులే లెమంటుంటే ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాగాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వారం రోజుల్లో రోడ్లు ఎంచాలి. పని ఎప్పుడు మొదలు పెడతారు? సుబ్బారావు. థాంక్స్ అండి. సుబ్బారావు అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడో తిరుగుతున్నా, ఎంటనే రావడం తెలియజేయండి. వీళ్ళందరినీ మెడబెట్టి బయటకి ఎంటే. ఏంటండి, రోడ్ లాంచ్మెన్ అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటకి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు ఏం చేస్తారా? ఏ ఎందుకు ఆన్సరు? మేమన్నా మా ఇళ్ళకి రోడ్లు వేయమన్నావా? ఊరికేగా, ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లు వేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లు వేయాలని మేము అనుకోవాలి, ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా? అయినా సంవత్సరాల తరబడి రోడ్లు వేయమని అడుగుతున్న వాళ్ళకే దిక్కు మొక్కు లేదు ఇక్కడ. చూడండి, ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గానీ మీ లింగరాజపాలెంకి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఏ ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గెంటే. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు,